ఫోర్ ఫైవ్ సిక్స్ గురూజీ బాబా పానంగా తీసుకొచ్చాడా అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇది కరెన్సీ నోట్ మీద ఉంటేనే జీవితం అద్భుతం జరుగుతుందా అసలు కరెన్సీ నోట్ మీద ఉన్న ఫోర్ ఫైవ్ సిక్స్ పట్టుకుంటే అలా అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఫోర్ ఫైవ్ సిక్స్ సంగతి ఏంటి మరి మీ మొబైల్ నెంబర్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్న సంగతి ఏంటి మీ వెహికల్ నెంబర్ మీద ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే ఏంటిది మీ ఇంటి నెంబర్ మీద ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే అసలు వీటన్నింటి పైన ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఒక ఆర్డర్ వచ్చిందంటే ఏంటి ఇంకో విషయం కూడా చెప్పబోతుంది ఎప్పుడైతే ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ గురించి నేను చెప్పడం మొదలు పెట్టానో చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు నేను ఎవరి ఎవరి దగ్గర నుంచి నేను డబ్బులు కొనను ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ వస్తే నాకు ఫోన్ చేయని అవసరం లేదు అది ఉంటే మీకు అదృష్టం అంటున్నాను మళ్ళీ చెప్తున్నాను అది ఉంటే మీకు అదృష్టం నాన్న బంగారుకొండ దండ నాకు అమ్ముకు నేను ముందే మొదటి వీడియోలో కూడా చెప్పాను కానీ మీకు అది గుర్తుకోవట్లేదు అసలు ఈ నెంబర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ మీరు అమ్మద్దు కొనద్దు గూగుల్లో కూడా ఉంది ఆల్రెడీ మూడు లక్షలకు రెండు లక్షలకు అమ్ముతున్నారు అది ఫేకో ఫేమో నాకు మాత్రం తెలియదు ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ ఇలా ఎయింజల్ నెంబర్స్ కానీ రావడం వల్ల మీకు ఏం జరుగుతుందో రూట్ లెవెల్లో నేను చెప్పబోతున్నాను మహాదేవుని ప్రార్థన చేసుకొని ఈ యొక్క రహస్యాన్ని మీ కళ్ళ ముందుస్తాను దానివల్ల ఎంత లాభం ఉంటుంది మీరు మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇలాంటి వీడియో ఎప్పుడు వినరు కనరు ఎందుకంటే ఒక న్యూమరాలజిస్టే పూర్తిగా దాన్ని విడదీస్తాడు మొత్తం రహస్యాన్ని నిగూఢ రహస్యాన్ని సో గురు ప్రార్థన చేసుకుందాం ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ దిస్ ఇస్ ద బ్రాండ్ యు ఆర్ ద గ్రాండ్ ఓకే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి మా జీవితంలో మన బర్త్ డే మన మ్యారేజ్ డే మన పిల్లలు పుట్టింది తర్వాత మీరు పాస్ అయిన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అవన్నీ ఉంటాయి కదా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలి గురుగారు గ్రాండ్ సెలబ్రేషన్ ఒక మనము సక్సెస్ అవుతున్నా ఫెయిల్ అయితే కూడా గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలి ఏంటిది పిలవాలి నేను డిగ్రీలో ఫెయిల్ అయ్యింటా ఈ ఫంక్షన్కి ఇది పెట్టాను అరే డిగ్రీలో ఫెయిల్ అయితే కూడా ఫంక్షన్ చేస్తున్నారు ఇదేంటి వెరైటీ నువ్వు వెరైటీ చేయి యూనివర్స్కి నువ్వు యాక్సెప్ట్ అరే ఫెయిల్ అయితే కూడా ఫంక్షన్ చేస్తాడు వీనికి అప్పుడు ఏమంటుంది యూనివర్స్ ఏం చేస్తుంది వీనికి ఏం చేయాలి గ్రోత్ చేయాలా ఎందుకంటే జీవితంలో ఎప్పుడైతే ఎప్పుడైతే మనిషి బాధపడుతుంటాడో అప్పుడు యూనివర్స్ గమనిస్తా చూసావా నువ్వు బాధ నీకు నీకు ఫెయిల్యూర్స్ ఇస్తే నువ్వు బాధపడుతున్నావు కానీ యూనివర్స్కి మనం ఇంకో గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి తెలుసా నేను ఫెయిల్ అయినా కూడా సెలబ్రేషన్ చేస్తా మీ ఇంట్లో మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ చిన్న పిల్లలు అనుకోకుండా ఏదో ఏదో ఆపిల్ ఫోన్ ఏదో ఫోన్ టక్ కింద పడేస్తాడు పడేస్తే ఏమన్నా తెలుసా పగిలిపోతుంది ఏదో పడుతుందో ఐదు వేలు మూడు వేలు ఆపిల్ ఫోన్ అయితే పదిహేను వేలు అవుతుంది అనుకోండి దాన్ని అప్పుడు ఏమన్నా తెలుసా మనకు మనం ఏమన్నా పాజిటివ్ థింకింగ్ అంటే ఏదో రాసుకుంటే జరగదు నాన్న ఇరవై వేల ఫోనే కదా పడిపోయింది హండ్రెడే కదా ఆపిల్ ఫోన్ లే అను అప్పుడు యూనివర్స్ ఏమవుతుంది తెలుసా తదాస్తు ఉంటుంది ఏమన్నది వెరీ గుడ్ నీ ధైర్యానికి నేను ఐ ఆ ఫిదా జీ హుజూర్ ఏం చెప్తావు యూనివర్స్ ఏమంటే తెలుసా సేవకురాలు జీ హుజూర్ మీరు ఏమంటారు అది నేను చేసేస్తా అంటుంది సో అలా అనడాలంటే మనకు కొన్ని నెంబర్స్ ఉంటాయి కనెక్టింగ్ నెంబర్స్ అందరికీ వినదు యూనివర్సు వింటే ఏడు వందల కోట్లు అందరూ అప్పర్కూపిరిలా అయ్యేవాళ్ళుగా నేను ఎందుకు చెప్తాను ఇవ్వండి కథలు అందుకోసమే ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ ప్రూ సో అందుకోసమే ఎవరి జీవితంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కావచ్చు వాళ్ళ మొబైల్ నంబర్లో కావచ్చు వాళ్ళ వెహికల్లో కావచ్చు వాళ్ళ ఇంటి నెంబర్లో కావచ్చు ఇప్పుడు నేను చెప్పబోయేది కరెన్సీ నోట్ మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి కరెన్సీ నోట్ మీద చెప్తున్నాను ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా నేను కవర్లో వేసుకొని పర్సలో పెట్టుకుంటాను సెవెన్ ఎయిట్ సిక్స్ నేను సపరేట్గా పెడతాను దీజ్ ద మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి వీటికి మ్యాజికల్ పవర్ అద్భుతమైన పవర్స్ ఉన్నాయి వీటికి అందుకోసమే నేను అమ్ముకోను ఎందుకు అమ్ముకుంటానండి దీనికి ఇంత పవర్ ఉంది బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తున్నాయి ఇవన్నీ ఇవి వచ్చిన తర్వాత చాలా మంది లైఫ్లు చేంజ్ అయిపోయి మొత్తం అసలు ఆస్తులు వచ్చాయి ఫ్లాట్స్ వచ్చాయి ల్యాండ్స్ వచ్చాయి మ్యారేజ్లు అయ్యాయి పిల్లలు పుట్టారు ఓ పెద్ద లీస్టే ఉంది నా దగ్గర అసలు నా వాట్సాప్ అంతా ఫుల్ అప్ అయిపోతుంది మొత్తం ఫుల్ అమ్మా నాన్న దండ దండ పెడతాం మీ అందరికీ మాకు క్లయింట్స్ ఉంటారు నాకు ఇవన్నీ పంపించకండి సరే గురి మీకు ఇబ్బంది చేయము తెలుసుకున్నారు వాళ్ళంతా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇబ్బంది ఉండదు యూట్యూబ్ ఫుల్గా ఉంటుంది అన్లిమిటెడ్ కామెంట్ చేయండి నా వాట్సాప్ కింద చిన్న కూడా నా వాట్సాప్ సో అందుకోసం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక రూట్కి వెళ్ళిపోదాం మనం ఇవన్నీ సోదిలదు కానీ రూట్కి వెళ్దాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం స్వంత్రం వచ్చింది అందరికి గుర్తుంది కదండి ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మరి చైనాకు కూడా అంతే చైనాకు మళ్ళీ సింగపూర్కి వీళ్ళంతా కూడా మన ఒకసారి ఇదంతా ఎందుకంటే రెండు వందల దేశాలు రెండు వందల సంవత్సరాలు దాదాపుగా బ్రిటిష్ పరిపాలన చేసింది కదా సో మన ఇండియాకు తర్వాత సింగపూర్కి తర్వాత ఈ చైనాకి వీళ్ళంతా కూడా ఇదే కోవల కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు టాపెస్ట్ రిచెస్ట్ అండ్ గ్రో ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ అంటే ఏ లీస్ట్ వస్తుంది నాకు తెలిసి ఫస్ట్ అమెరికా వస్తుంది తర్వాత సింగపూర్ వస్తుంది తర్వాత చైనా వస్తుంది జపాన్కి ఇవే ఉన్నాయి మరి భారత్ ఎక్కడో అలా కూడా తప్పు మనం మన భారతదేశాన్ని అట్లా ఇంకపరచద్దు వాస్తవం కానీ ఏం చేద్దాం లీస్ట్లో మాత్రం గూగుల్ సర్చ్లో మాత్రం లేదు నాన్న కొండ ఎందుకు బాయ్ ఇక్కడ అంతా ఏంటిదంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళు వర్క్లో దిగుతారండి జాబో జాబో లేకపోతే బిజినెస్ దిగుతారు అప్పటి వరకు ఏం చేస్తారు అప్పటివరకు జీవులు కాదు పేరెంట్స్ మీద నేను పరాన్న జీవులుగా ఇది మానుకోండి ఫస్ట్ ఇది మానుకోవాలి మనం ఇక మెయిన్ రూట్లోకి వెళ్ళిపోదాం భారతదేశానికి డెబ్బై సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకున్నాం కదా నిజమైన అలా అవి ప్ర నూట నలభై కోట్ల మంది ఎప్పుడైతే అపరకుబేర్లు అవుతారో అప్పుడు నిజమైన వజ్రోత్సవాలు మనది ఇంకా అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందుతూనే ఉంది డెవలప్డ్ కంట్రీ కాదు మనది డెవలపింగ్ కంట్రీ ఇది తెలుసుకోండి కానీ సింగపూర్ మనకన్నా వెనుక స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆగస్టు నైన్త్కి కానీ ఇప్పుడు సింగపూర్ ఎంత డెవలప్ అయిపోయింది అంతెందుకండి మొన్న కరోనా టైంలో మీ అందరికీ తెలుసు కదా చైనా ఎంత ఇబ్బంది చేసిందో ప్రపంచాన్ని కానీ ఒక్కసారి ఆలోచించండి ముప్పై సంవత్సరాల క్రితం చైనా ముప్పై నలభై సంవత్సరాల చైనా భారత్ సమానం సమానం కానీ ఇప్పుడు చైనా ఎలా ఉంది మామూలు గ్రోత్ లేదు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టాప్లో ఉంది ప్రపంచమంతా చైనా దగ్గరికి వెళుతున్నది ఈవెన్ యాపిల్ ఫోన్స్ కూడా వాటి యొక్క ముడి సరుకులు అక్కడే తీసుకుంటారు ఏమి జరిగింది అక్కడ ఏమి రహస్యం ఉంది అక్కడ ఏముందో ఇప్పుడు చెప్పబోతున్నాను అందుకోసమే వాళ్ళ యొక్క ఫార్ములానే చాలా పవర్ఫుల్ ఫార్ములా ఉంది వాళ్ళు వాడేది లోషో గ్రీడ్ అంటారు దాన్ని లో షో గ్రేట్ నాలుగు వేల సంవత్సరాల క్రితం కరువు కాటకాల్లో మునిగిపోయిన చైనా ఒక రాజుకి వచ్చిన తాటే తాబేలు చూశారు కదా నా చేతి కూడా ఉంటుంది తాబేలు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది ఈ తాబేలు పైన ఒక మొత్తం తొమ్మిది గడులు గీస్తే ఎలా ఉంటుందో అదే ఉంటుంది అన్నమాట నాలుగు వందల యాభై సంవత్సరాలు పడుతుంది గట్టిగా ఉంటుంది మనకు అమృతం రావాలంటే తాబేలే పర్వతం కింద ఉండి అలా చిలికితే మనకు అమృతం వచ్చింది సేమ్ ఇదే అనమాట లోషో గ్రేడ్ అంటే తాబేల్ లాంటిదే చాలా గట్టిదనమాట దీంట్లో ఇప్పుడు మనం చెప్పబోయేది ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్కడ ఉంటుందో తెలుసా సింపుల్గా చెప్తాను మీకు అందరికి అర్థమే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఏ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ ఉందంటే నాన్న రత్నాల రత్నాలదండ రాణి రాజు మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు మిమ్మల్ని ఎవరు ఆపరు ఎలా వేసుకున్న చూపిస్తాను నేను మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా వేసుకున్న చూద్దాం ఫస్ట్ మీరు ఇక్కడ ప్లేస్లో వన్ వేసుకోండి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో వన్ ఇక్కడ తర్వాత ఇక్కడ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ ఇది సిక్స్ ఇది సెవెన్ ఇది ఎయిట్ ఇది నైన్ దిస్ ఇస్ ద ఆర్డర్ దిస్ ఇస్ ద ఆర్డర్ ఇక్కడ నుంచే వచ్చినాయి సెవెన్ ఎయిట్ సిక్స్లు ఫోర్ ఫోర్ ఫైవ్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎందుకు చాలా చాలా హిట్ అంటే ఎందుకు చాలా చాలా పవర్ఫుల్ అంటే నేను ఇప్పుడు టక టక్ కొన్ని పేర్లు చెప్తాను మీరు గూగుల్లో సర్చ్ చేసుకోండి నాకు ఇప్పుడు టైం లేదు ఇక్కడ అంత చెప్పడానికి టక పేర్లు చెప్తాను చూడండి మనకు అంబేర్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు వెంటనే సికింద్రాబాద్ నుంచి గెలిచారు గెలిచిన తర్వాత వెంటనే చిన్న చిన్న ఏదో అసిస్టెంట్ హోమ్ మినిస్టర్ లాగా ఇచ్చారు తర్వాత ఇప్పుడు ఏమైంది ఫుల్ పవర్ వచ్చేసిందా లేదా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఒకసారి జూన్ పదిహేను సంథింగ్ సంథింగ్ ఉంటుంది ఇవివన్నీ ఉంటాయి ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది మన దేశ ప్రధాని మొట్టమొదటి దేశ ప్రధాని ఉన్నాడు కదా నెహ్రూ గారు నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే అని వాడతారు కదా ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది ఆయన డేట్ ఆఫ్ బర్త్లో నిన్న కరెన్సీ నోట్ల గురించి చెప్తలేదు తర్వాత దాని గురించి చెప్తా అసలు ఏం జరుగుతుంది అసలు ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు సార్ తెలంగాణ గురించి చెప్పాను ఆయన ఎక్కడో ఉండి ఎక్కడకో వెళ్ళి ఎక్కడో ఫెయిల్ అయ్యి ఎక్కడ టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు తెలుసా ఇది దిస్ ఇస్ ద యాక్టివేషన్ ఆఫ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ తర్వాత మీరు అనుకున్నారా ఎవరు కూడా అనుకుని ఉండారు నాకు తెలిసి విజయమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని ఆమె డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది ఆమె డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది ఆమె వల్ల ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు ఆమె వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెనే అధ్యక్షురాలు ఉండే ఇప్పుడంటే మొన్న తొలగించారు కావచ్చు కానీ గౌరవంగా ఆమె ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి ఆ ఫోర్ ఫైవ్ సిక్స్ అక్కడ యాక్టివేషన్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజార్టీతో ఒక్క వంద యాభై ఒక్క సీట్లు బంపర్ మెజార్టీ అంటే నేనేమంటున్నానంటే ఈ నంబర్స్ మీ దగ్గర మీ భార్య దగ్గర ఉన్న నీ కొడుకు దగ్గర ఉన్న మీ కూతురి ఉన్నా నీ దగ్గర ఉన్నా వా రాజా దిస్ ఈజ్ ద గోల్డెన్ లైన్ నానా గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అది అది రహస్యం అందుకోసం ఇన్ని రోజుల నుంచి మీకు చెప్పలే అంటే మేము చాలా ప్రొఫెషనల్ కంప్లీట్ ప్రొఫెషనల్ వివరాలు కోర్సులు చెప్తాం ఈ రహస్యాన్ని కానీ సుమంటీ వాళ్ళు సామాన్యులు హెల్ప్ చేద్దాం అనుకున్నారు కదా లక్ష్యం అందుకోసం సామాన్యులు కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ కూతురులో కానీ ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మీరు వెంటనే క్లాప్స్ కుట్టండి ఈ వీడియోని అందరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళ కూతుర్లో కూడా ఉంటుంది ఏదో ఒక రోజు మీరు మీ బిడ్డ కానీ మీ కొడుకు కానీ ఎమ్మెల్యే కావచ్చు కనీసం వార్డు మెంబర్ అవుతాడు సర్పంచ్ అని అవుతాడు జడ్పీటీసీ ఎంపీటీసీ అసలు మెర్రాకులు జరిగిపోతుంది మెరాకులు మెరాకులు మిరాకిల్ బాబా రామ్ గారు ఉన్నారు కదా అసలు బాబా రామ్ గారు పతాంజలి స్టార్ట్ చేసినప్పుడు నైంటీ ఫైవ్లో టెన్ థౌసండ్ కూడా లేవు ఇప్పుడు డెబ్బై వేల కోట్లండి ప్రపంచంలో టర్న్ టర్నోవరు ఆయుర్వేదంలో వై ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది అక్కడ ఆచార్య బాలకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది ఎందుకండి దుబాయ్లో ఉన్న ప్రతీది కూడా చూడండి బుర్జ్ ఖలీఫా అక్కడ ఇంకా ఆ సముద్రం పైన ఒకటి ఉంది అదంతా ఒక ఒక చెట్టులాగా ఉంది కదా అంత తయారు చేసింది కదా అవన్నీ కామెట్లు పని చేయండి నాకు ఒక్కొక్కసారి గుర్తుకురాదు టాపిక్లో వేరే ఉంది కదా సో దుబాయ్ యొక్క సెంటెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉండద్దు దాని సెంటెన్సే దుబాయ్లో ఉన్నది ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉండద్దు ఎక్కడైనా ప్రపంచంలో ఉంటే అది మన దగ్గరనే టాప్ ఉండాలి వాళ్ళ సెంటెన్సే ఇది ఇది వన్ ఆఫ్ ఇన్ ద వరల్డ్ సో ఈ విధంగా ఆ దుబాయ్ గురించి ఎందుకు చెప్తుంది తెలుసా చదువుకున్న వాళ్ళంతా దుబాయ్కి వెళ్తారు చదువుకున్న వాళ్ళంతా అమెరికాకి వెళ్తారు ఆ దుబాయ్ కింగ్ ఉన్నాడు కదా ఆయన దాంట్లో కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది మొన్న రీసెంట్గా మీరు డైవర్స్ కేసులలో ప్రపంచవ్యాప్తంగా బేజెస్ చాలా ఎక్కువ డైవర్స్ మనీ ఇచ్చాడు కదా తర్వాత ఆయనే దుబాయ్ దుబాయ్ కింగ్ ఇచ్చాడు దీన్ని బట్టి నేను ఏమంటున్నాను అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నదంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు నాన్న వాళ్ళు అదృష్టం వాళ్ళకి వైఫై లాగా ఉంటుంది జలుబు పడితే ఎట్లా ఉంటుంది మీకు గట్టు ఉంటుంది అదృష్టం వాళ్ళకి అస్సలు పోనే పోదు జలుబు అదృష్టం కూడా పోనే పోదు సో అందుకోసమే ఇక మరి అనుకో గురుగారు మనకు మన మాకు లేదు కదా అందుకోసమే కదా నాన్న ఈ సీక్రెట్ రూట్ లెవెల్ ఇక్కడ నుంచి వచ్చింది చైనా నుంచి అయ్యో చైనా వస్తువులు అన్నీ డమ్మీలాగా చైనా వస్తువులు డమ్మీ కావచ్చు కానీ చైనాలో సబ్జెక్ట్ ఉంది అక్కడ సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ మనకు అవసరం చైనా వస్తువుల గురించి మనకెందుకో సబ్జెక్ట్ తెలుసుకో ఇది అందుకని ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఇండియాలో అయినా ఫోర్ ఫైవ్ సిక్సే అమెరికాలో అయినా ఫోర్ ఫైవ్ సిక్సే ఎక్కడైనా ఫోర్ ఫైవ్ సిక్స్ అసలు ఫోర్ అంటే ఏంటిది కుబేరుడు ఫైవ్ అంటే ఏమి విష్ణువు ఆరు అంటే ఏంటిది లక్ష్మి ఇంకా రాహువు బుధుడు ప్లానెట్స్ మనం విశ్వం 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 అంటున్నాం కదా అసలు విశ్వంలో ఏమున్నాయో మనకు అందరూ తెలియదు కానీ విశ్వం విశ్వం అంటున్నారు విశ్వం ఎప్పుడైతే అంటారో ఆ విశ్వం అనే లీటర్లోనే ఆరు ఉంటుంది వి అనే లీటర్లో ఇది ఆరు నెంబరు యూనివర్స్ అంటున్నా కదా యూ ఇలా మూడు ఆరు ఉంటుంది గురువు మరియు శుక్రాచార్యుడు ఇలా అందరు ఉండడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేస్తారు హెల్త్ వెల్త్ గోల్డెన్ స్టార్ట్ టైమ్స్టార్ట్ అదండి రూల్ అందుకోసం మేము ఫోర్ ఫైవ్ సిక్స్ నోట్స్ దొరికితే మీకు అదృష్టం అని ఎందుకు చెప్తున్నాను అనుకున్నాము నాకు ఇది తెలుసు కాబట్టి ఇది చెప్పాను అందుకోసం ఒక న్యూమరాలజిస్టే చాలా వివరంగా చెప్తే సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ అందుకోసమే ఇది స్ట్రాంగ్ లైన్ ఇది బలరేఖ మీ జీవితంలో సో అందుకోసం మీకు అర్థమైంది అనుకుంటాను సెవెన్ ఎయిట్ సిక్స్ ఎలానో ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకా మోర్ పవర్ఫుల్ మోర్ పవర్ఫుల్ మీ సందేహానికి సమాధానం అనుకుంటా ఇక మీ జీవితంలో కూడా నిందైన ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అఖండ విజయం మీరు పొందాలని నేను కోరుకున్నాను ఎలాంటి సందేహం ఉండకూడదు డౌట్ ఉండకూడదు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇస్ ట్రూ ఇట్ ఈస్ ప్రూ Thank you all the best unlimited success happy bharat happy world money power series all the best.